అమర్నాథ్ యాత్రకు వర్షాలు ఆటంకంగా మారాయి. వర్షాలకు తోడు కొండ చర్యలు విరిగి పడుతుండటంతో యాత్రకు అధికారులు అనుమతించడం లేదు. దీంతో వరుసగా రెండో రోజు భక్తులు క్యాంపులకే పరిమితమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుడారాల్లో యాత్రికులు రెస్ట్ తీసుకుంటున్నారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగితే అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలున్నాయి. రెండు నెలల పాటు సాగే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఉగ్రవాదం ఉప్పు ఉందన్న వార్తలతో 25,000 మంది కేంద్ర పారామిలిటరీ సిబ్బంది, 15,000 మంది జమ్మూ కాశ్మీర్ సిబ్బందితో పహారా కాస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇక భద్రతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మధ్యలో వస్తామన్నా